బయట ప్రైవేట్ క్లినిక్స్ లో డాక్టర్స్ కి కరోనా సౌకర్యం వల్ల ప్రైవేట్ క్లినిక్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆర్డర్ చేసింది. యాక్చువల్లీ ఇలాంటి కండిషన్స్ లో మరి చాలా మంది చెప్పారంటే అపోలో హాస్పిటల్స్ కూడా ఓపీ తీసేశారు, ఎమర్జెన్సీ వస్తే మరి పరిస్థితి ఏంటి అనేది. సో ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మరి ఎలా అంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఎందుకంటే మీరు అపోలోలో వర్క్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ పానిక్ అయి ఉంటారు, ఎందుకంటే అది రైట్ ఇన్ వాట్ ఎవర్ టోన్లో అది వెళ్ళలేదు జనాల్లోకి. ఏమిటి అని అంటే చాలా సింపుల్, అవుట్ పేషెంట్ సర్వీసెస్ అంటే ఏవైతే పోస్ట్ పోన్ చేయగలిగిన మెడికల్ కండిషన్స్ ఉంటాయో, ఏదైతే ప్రాణాంతకము ఎమర్జెన్సీ కాదో అలాంటివన్నీ చూడకండి. ఎందుకు చూడొద్దు అని అన్నారంటే, ఒక కాంగ్రిగేషన్ ఆఫ్ పేషెంట్స్, ఒక 50 మంది 30 మంది 20 మంది ఒక గుంపులాగా ఒక చోట చేరాల్సి వస్తుంది అవుట్ పేషెంట్స్ జరుగుతూ ఉంటే. అదొక రీజన్, అది కోవిడ్ స్ప్రెడ్కి ఎన్హాన్స్ అవుతుంది. రెండవ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ అన్నీ ఓవర్ వర్క్ చేసే అవకాశం ఉండి, మనకి ఎప్పుడైతే హెల్త్ పర్సనల్ అవసరం పడతారు యాంటిసిపేటరీగా అంటే ఫ్యూచర్లో, ఆ టైంకి వీళ్ళందరూ అలసిపోయే అవకాశం ఉంటుంది రొటీన్ వర్క్స్ చేస్తే. అండ్ హాస్పిటల్స్ కూడా రొటీన్ కేసెస్ అవన్నీ తీసుకొని ఇలాంటివి చేయటం మూలన డెఫినెట్గా ఒక చోట ఎక్కువ మంది మనుషులు కలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అదే డిసీజ్ స్ప్రెడ్కి ఉపయోగపడుతుంది. అండ్ రెండోది, ఇలా మనకి యాక్చువల్గా హాస్పిటల్స్ ఖాళీగా ఉంచి యాంటిసిపేటరీగా ఎక్కువ మందిని కోవిడ్ ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ మన హాస్పిటల్ కూడా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆల్ ఎమర్జెన్సీస్ జస్ట్ లైక్ బిఫోర్ ఏ రకంగా అయితే ముందులా జరిగాయో అన్ని శుభ్రంగా ప్రతి హాస్పిటల్ ఎమర్జెన్సీ జరుగుతూనే ఉంటుంది. ఎమర్జెన్సీ కేర్కి ఎటువంటి ఆటంకం ఉండదు, ఉండబోదు. ఓకే ఓకే. తర్వాత ఈ కరోనా వచ్చిన పెద్దవాళ్ళలో పిల్లల్లో ఒకే సింప్టమ్స్ ఉండే అవకాశం ఉందా అండి, లేకపోతే సింప్టమ్స్ వేరువేరుగా ఉంటాయంటారా? పిల్లల్లో పెద్దవాళ్ళలో సింప్టమ్స్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో సహా చెప్తాను మీకు. యాక్చువల్గా కామన్ సింప్టమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పిల్లల్లో అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అసలు సింప్టమ్స్ ఏమీ లేకుండా వాళ్ళకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉండటం, ఆ ఆస్కారం పిల్లల్లో ఎక్కువ, నెంబర్ వన్. నెంబర్ టూ, పిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏమిటి అని అంటే, వాళ్ళకి అసలు సింప్టమ్స్ లేకుండా జబ్బుని హార్బర్ చేయటం ఒకటి, ఇందు మూలంగా వాళ్ళు స్ప్రెడ్ చేయగలిగే అవకాశం ఎక్కువ. రెండోది, వచ్చినా కానీ వాళ్ళకి మైల్డ్ కేసెస్ వాళ్ళల్లో మోతాదు ఎక్కువగా ఉంది, అంటే పర్సంటేజెస్ ఇన్ఫ్యాక్ట్ డెత్ రేట్స్ కంపేర్ చేస్తాం కదా సివియరిటీ గురించి మాట్లాడేటప్పుడు, ఆల్మోస్ట్ పదో వంతు చెప్పచ్చు డెత్ రేట్. అంటే 1-3% ఉంటే వాళ్ళకి 0.1-0.3% లాగా ఉంటుంది దానికి. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్. అయితే లక్షణం అంటే జ్వరము, దగ్గు, చెస్ట్ డిస్కంఫర్ట్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఈ మూడు చాలా ప్రధానమైన సింప్టమ్స్. ఇవి కాకుండా జలుబులాగా రావటం, గొంతు నొప్పి రావటం, లేకపోతే కడుపు అప్సెట్ అయ్యి డయేరియా రావటం, అండ్ ప్రెజెంటేషన్స్లోకి వెళితే బ్రెయిన్ ఫీవర్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు, కిడ్నీ డిసీజ్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. బట్ బేసిక్గా ఈ జబ్బు మెయిన్గా న్యూమోనియా, న్యూమోనియా లాగా ప్రజెంట్ అవుతుంది, అంటే ఫీవర్, దగ్గు, చెస్ట్ టైట్నెస్. మనకి రీసెంట్గా వచ్చిన ఇంకా కొత్త డేటా ఏమిటంటే, ఈ ఫీవర్, దగ్గు, చెస్ట్ డిస్కంఫర్ట్ ఇది బాగా తెలిసిన విషయమే. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పర్టికులర్లీ హైదరాబాద్లో అయిన ఫస్ట్ డెత్ అయిన పేషెంట్ రిఫరెన్స్తో చెప్తాను మీకు ఇది. ఈ పేషెంట్కి బ్రీదింగ్ డిఫికల్టీ, జ్వరము, ఇవన్నీ, దగ్గు, జ్వరము ఇవి కాకుండా కళ్ళు ఎర్రబడి ఆయన చూపించుకోవడానికి కూడా వెళ్ళారు. సో ఈయనకి ముందు నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. ఇది వైరల్ ఏమో ప్రాబ్లీ కళ్ళందుకు ఎర్రబడి అనుకున్నారు. అక్కడ
అది మన ఇండియన్ ప్రాబబ్లీ ఈ సౌత్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్. అయితే ఇంటర్నేషనల్ గా కూడా కళ్ళ కలికల్లాగా ప్రెసెంట్ అవ్వచ్చు అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, ఇది కొత్తగా ఇంక్లూడ్ అయిన సింటమటాలజీ కోవిడ్ లో. మనకి 2 నెలల క్రితం ఈ విషయం తెలియదు, ఇప్పుడు కొత్తగా వస్తున్న డేటా ఇది. సో ఇలా ఇవన్నీ ఉన్నా కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టిల్ ఇప్పుడు ఈ కళ్ళగలగలు వచ్చినట్లు కానీ స్మెల్ కానీ ఇవన్నీ కూడా ఇన్ ఎడిషన్ టు రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఫీవర్, కాఫ్, చెస్ట్ డిస్కంఫర్ట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్స్, బ్రీదింగ్ డిఫికల్టీ. ఐడ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తానంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం,